ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొండ నిండా భక్తజనం, సకాలంలో శ్రీవారి దర్శనం. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో తిరుచిపై సంకీర్తనాచార్యుడి విహారం, అన్నమయ్య సంకీర్తనల అఖండం ప్రారంభం. పూరిపాకల్లో కళ్యాణ కట్టలు, ఎంబీసీ పుష్కణిలో స్నానాలు, తిరుమల కళ్యాణ కట్టల ప్రస్థానంపై ప్రత్యేక కథనం. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు విస్తరించాయి. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. క్యూ లైన్లలోని భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు వారికి పాలు, మంచినీరు, అన్న ప్రసాదాలను అందజేస్తున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తన అఖండం ఘనంగా ప్రారంభమైంది. తిరుపతిలోని అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా అన్నమయ్యను తిరుచిపై వెంచేపు చేసి టీటీడీ పరిపాలనా భవనం నుంచి అన్నమాచార్య కళామందిరం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తన అఖండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా అన్నమయ్య సంకీర్తనను ఆలపిస్తారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ధనుంజయ్య, ఇతర అధికారులు, కళాకారులు, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుమలేశునికి భక్తులు ఒకనాడు తలనీలాల మొక్కు ఎక్కడ చెల్లించేవారో తెలుసా? తలనీలాల సమర్పణకు సంబంధించి టీటీడీ ఎవరితో ఒప్పందం చేసుకుందో తెలుసా? తిరుమలలో భక్తులు తలనీలాల సమర్పణకు సంబంధించి ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన శాసనాలు మనకు లభ్యమవుతున్నాయి. ఆసక్తికరమైన ఈ అంశాలన్నింటినీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఓసారి తెలుసుకుందాం. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయడోలల శ్రీ వెంకటేశ లీలల. తరతరాల తిరుమల తలనీలాల సమర్పణ. ఇప్పుడంటే తిరుమలలో బోలుడు కళ్యాణ కట్టలు, అధునాతన సౌకర్యాలు వనగూరాయి. భక్తుల సేవే లక్ష్యంగా టీటీడీ కళ్యాణ కట్టలను ఆధునీకరించింది. కాలానుగుణమైన వసతులను జత చేస్తూ తలనీలాల సమర్పణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది. ప్రస్తుతం తిరుమలలో ప్రధాన కళ్యాణ కట్టతో పాటుగా దాదాపు 11 ఉప కళ్యాణ కట్టలు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే సరే, కొన్ని దశాబ్దాల క్రిందట తలనీలాల సమర్పణ వ్యవహారం ఎలా ఉండేది, దీనిని ఎవరు పర్యవేక్షించేవారు, టీటీడీకి ఇందులో ఎలాంటి పాత్ర ఉందనే విషయాల్లోకి వెళ్తే లభిస్తున్న ఆధారాలను బట్టి 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహాదేవరాయల వారి తామ్ర శాసనం మేరకు పంతులుగారి వంశానికి సంబంధించిన పంతులుగారి సంజీవి అనే ధర్మకర్త ఆధ్వర్యంలో తిరుమలలో మొట్టమొదటగా మంగళకట్ట ఏర్పడింది. ఈ మంగళకట్ట ప్రస్తుతం ఎంబీసీ ప్రాంతంలో ఒక పూరిపాకలో ఉండేది. అప్పట్లో శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వచ్చే భక్తులు ఈ పూరిపాకలో
తలనీలాలు సమర్పించేవారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాంతాన్ని మంగళం బావిగా పిలుస్తారు. ఇక్కడ ఉండే కాటేజీలను ఎంబీసీగా వ్యవహరిస్తారు. ఎంబీసీ అంటే మంగళం బావి కాటేజెస్ అని అర్థం. భక్తుల రాక ఎక్కువైన నేపథ్యంలో 1917లో 70 మంది క్షురకులు, 1922లో 63 మంది క్షురకులు నియమితులయ్యారు. తదుపరి 1946 జనవరి 25న అప్పటి టీటీడీ కమిషనర్ జయరామానాయుడు ధర్మకర్త పంతులు గారి శివరామయ్య గారుల ఒప్పందం మేరకు యాత్రికులకు మెరుగైన సేవ కల్పించేందుకు తలనీలాల టికెట్ల ఆదాయంలో 25% టీటీడీకి, 75% క్షురకులకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 1952లో టీటీడీ ఆధ్వర్యంలో ఓ నూతన భవనాన్ని నిర్మించారు. అప్పట్లో ఈ భవనాన్ని మంగళకట్ట అని పిలిచేవారు. కాలక్రమంలో ఈ పేరు కళ్యాణకట్టగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం 1974లో టీటీడీ కళ్యాణకట్ట మినహా ప్రైవేటు కళ్యాణకట్టలు ఉండకూడదు అనటంతో అప్పటి టీటీడీ ఈవో పిఎస్ రాజగోపాల్ రాజు క్షురకులకు జీవనభృతి కల్పించడం కోసం పీసు రేటు ప్రాతిపదికన 50% టీటీడీకి, 50% క్షురకులకు అందేలా చర్యలు తీసుకున్నారు. అప్పట్లో 200 మందిని తీసుకుని శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న 1000 కాళ్ల మండపంలో భక్తులకు తలనీలాలు తీసేందుకు ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణకట్టకు సంబంధించినంత వరకు ఓ చారిత్రక ఒప్పందం నవంబర్ 1, 1975న జరిగింది. అప్పటి టీటీడీ ఈవో రాజగోపాల్ రాజు కళ్యాణకట్ట వంశపారంపర్య ధర్మకర్త పంతులు గారి శివరామయ్యతో ఒప్పందం చేసుకుని యావత్ తలనీలాల ఆదాయం, టికెట్లపై వచ్చే ఆదాయం మొత్తం టీటీడీకి స్వాధీనం చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా క్షురకులకు నిర్ణీత జీతం, అనాదిగా వస్తున్న ఉభయ కైంకర్యాలను టీటీడీ భరించేలా ఒప్పందం చేసుకున్నారు. దీని ఫలితంగా కళ్యాణకట్టల నిర్వహణ మొత్తం టీటీడీ పరమైంది. అనంతరం అలిపిరి మార్గంలో కూడా భక్తుల రద్దీ పెరగడంతో ప్రస్తుతం ఉన్న ప్రథమ కళ్యాణకట్ట ప్రాంతంలో అప్పట్లో ఈ ప్రదేశాన్ని ఏనుగుల మిట్టగా పేర్కొనేవారు. క్షురకులు ఒక పూరిపాక ఏర్పాటు చేసుకుని భక్తులకు తలనీలాలు తీసేవారు. ఇలా మొత్తం కళ్యాణకట్టలన్నీ టీటీడీ పరమైన తర్వాత ఏప్రిల్ 6, 1985లో ప్రథమ కళ్యాణకట్ట అధునాతన భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారు. అక్టోబర్ 11, 2002లో రెండవ భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తలనీలాల సమర్పణ మొక్కు కోసం టీటీడీ ఎప్పటికప్పుడు చక్కని ఏర్పాట్లు చేస్తూ భక్తుల మన్ననలు పొందుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని భాగ్యనగరంలోని పలు ఆలయాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు చూడండి. హైదరాబాద్ రామ్ కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విఘ్నేశ్వర స్వామివారికి విశేష అలంకరణ అర్చనలు చేశారు. గర్భాలయంలో శక్తి సమేతంగా కొలువైన గణపతిని పరిమళ భరిత పూలమాలలు, ఆభరణాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన చేశారు. పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మారేడుపల్లిలోని శృంగేరి జగద్గురు పీఠపాలిత శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు, మధుర ఫలాలు, పవిత్ర జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుమలగిరిలో సర్పనాగేశ్వర గణపతి స్వామిగా కొలువుతీరి
భక్తుల పూజలు అందుకుంటున్న గణనాథునికి సంకటహర చతుర్థి పూజలు జరిగాయి. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం కట్టమంచిలో వెలిసిన శ్రీ బాలకామాక్షి సమేత కుళందేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని బాలకామాక్షి, కుళందేశ్వర స్వామి, గణపతి, చండికేశ్వర, కాలభైరవ స్వామివార్లకు ప్రత్యేక అభిషేక పూజలు జరిపారు. మండపంలో ఏర్పాటు చేసిన కళశాల వద్ద గణపతి, వాస్తు, దుర్గా, సుబ్రహ్మణ్య హోమాలను జరిపి పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత ప్రధాన కలశంలోని పవిత్ర జలంతో గోపుర శిఖరాలను అభిషేకించి భక్తులపై ప్రోక్షణ చేశారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లకు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను కనులారా తిలకించారు. కడప జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 347వ ఆరాధనా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి బృందావనానికి పంచామృత అభిషేకాలు జరిపారు. సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుడు, ఆంజనేయ స్వామి, ప్రహ్లాద రాయలను విశేషంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివార్లకు రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలను అందుకున్నారు. కరీంనగర్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకునికి ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత స్వామివారికి విశేష పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గరికతో తయారు చేసిన దండలను సమర్పించారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా వేకువజామునే గర్భాలయంలోని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో విద్యాగణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పండితులు యాగశాలలో హోమాలు, వైదిక క్రతువులు నిర్వహించి శ్రీ విద్యాగణపతి స్వామివారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత విద్యాగణపతి, శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని నవధాన్యాలను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో విశేష హోమాలు, వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో స్వామిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ గణేష్ మందిరంలో సంకటహర చతుర్థి వేడుకలలో భాగంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. వివిధ రకాల ఫలరసాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామిని ఫల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సామూహికంగా సంకటహర చతుర్థి పూజలను నిర్వహించారు. మహిళలు ఈ పూజలలో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు. కడప జిల్లా రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో స్వర్ణ కలశ ప్రతిష్ట, కుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అలాగే కడపలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆరాధనోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరిగింది. ఆ విశేషాలు మీకోసం. కడప జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయంలో నూతన స్వర్ణ కలశ ప్రతిష్టాపనోత్సవం, కుంభాభిషేక మహోత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సకల ఆభరణ శోభితులైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామివారిని ఆలయ ఆవరణలోని వీరభద్రస్వామి మండపంలో కొలువు తీర్చారు. స్వామివారి ముందు 3 నూతన శిఖర కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు.
ఆపై కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా ప్రధాన గర్భాలయ గోపురానికి తీసుకువచ్చారు. యంత్ర ప్రతిష్ట, కలశ ప్రతిష్ట, కలశ పూజలు చేశారు. ఆపై స్వర్ణ కలశాలను సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. ఇక పవిత్ర జలాలను నింపిన కలశాలకు పూజలు చేశారు. ఆలయ ఆవరణలో 11 హోమగుండాలను ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ట, లక్ష్మీ గణపతి, మహారుద్రయాగం, నవచండీ యాగం, వీరభద్ర హోమం, భద్రకాళీ హోమం, క్షేత్రపాలక హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశాల్లో పవిత్ర జలాలతో రాజగోపురానికి కుంభాభిషేకం చేసి కర్పూర హారతులు సమర్పించారు. కడపలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ఆరాధనోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. కడప గురురాజ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరాధనోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరిగింది. పురంధరదాస మహిళా సంఘం భజనలు, సహస్రనామార్చన సహితంగా స్వామివారికి నివేదనలు, కుంభ నక్షత్ర హారతులు సమర్పించారు. తరువాత చక్కగా అలంకరించి రథోత్సవం నిర్వహించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 347వ ఆరాధనా మహోత్సవాలు వేడుకగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజున శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని, శ్రీ ప్రహ్లాదుల వారిని విశేషంగా అలంకరించి నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గురు రాఘవేంద్రుని దర్శించుకుని తరించారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ లో కొత్త చెరువు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పాలు, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించారు. అనంతరం మేళ తాళాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు చేసి ప్రతిష్ఠించారు. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా చిన్నంబావిలో గ్రామదేవతగా పూజలందుకుంటున్న పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఏటా శ్రావణ మాసం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఈ ప్రాంతవాసుల సంప్రదాయం. ఈ సందర్భంగా వేపాకులతో చక్కగా అలంకరించిన బోనాలను శిరస్సున ధరించి పచ్చటి పంట పొలాల్లో కొలువైన అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. చల్లని తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ఆరాధనోత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారికి పల్లకి సేవ జరిగింది. స్వామివారి మూల బృందావనానికి పుష్ప శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు రాఘవేంద్రాయ నమః అంటూ స్మరించి తరించారు. ఇక విశిష్టమైన శ్రావణ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో చండీయాగం నిర్వహించారు. విశాలమైన ఆవరణలో హోమగుండాలను ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి విశేష ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ నిర్వహించిన చండీయాగంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సర్పశాంతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రావణ మాసాన లోక సంక్షేమాన్ని కోరుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హోమం భక్తులకు ఆధ్యాత్మిక పుణ్య ఫలాలను ప్రసాదించింది. ముందుగా ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో సర్వాంగ శోభితంగా అలంకరించి వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ ప్రతిష్ట, కలశ పూజ తదితర క్రతువులను పూర్తి చేశాక వివిధ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ సర్పశాంతి హోమాన్ని నిర్వహించారు. అలాగే జగ్గయ్యపేటలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం శాఖ శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో శాఖంబరి ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి నిత్య పూజలు పూర్తయిన తరువాత బెండకాయలు, క్యారెట్, వంకాయలు తదితర శాఖలతో చూడచక్కగా అలంకరించారు. అమ్మవార్లను శాఖలో దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. ఆలయాన్ని పుష్పాలు, శాఖలతో అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. చిత్తూరు జెండామాను వీధిలో నెలవైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో 347వ ఆరాధనా మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పూర్వారాధన, మధ్వారాధన, శ్రావణ బహుళ తృతీయ ఆరాధనలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు బృందావనానికి పూజలు చేసి 16 రకాల హారతులు సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలోని శ్రీ లక్ష్మీ నారసింహ, ఆంజనేయ, శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం రాఘవేంద్ర స్వామి ప్రాకారోత్సవం వేడుకగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రామాపురం గ్రామంలో నెలవైన శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని ఈ ఆలయంలో 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా
పలు వైదిక క్రతువులను నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, వాస్తు పూజ, నవకలశ ఆరాధనలు జరిపారు. అనంతరం గంగ పూజలను నిర్వహించి ఆ పవిత్ర జలాలను సేకరించి శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్టామూర్తులకు అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని అవిడిలో ఉన్న శ్రీరామాలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జన్మ నక్షత్ర పూజలు జరిగాయి. గౌతమి పరివాహక ప్రాంతంలో వనవాస సమయంలో సీతారాములు సంచరించిన ప్రాంతంగా ఈ పుణ్య ప్రదేశం ప్రసిద్ధి చెందింది. వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు జరిగాయి. నాగవళి దళార్చన చేసి సింధూర అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ గిద్దె పెరుమాళ్ ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు విశేషంగా జరిగాయి. ఈ ఆలయంలో గణనాథుడు చందనాలంకార శోభితుడై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రావణ మాసం చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం గరిక పూజలు చేసి లంబోదరుణ్ణి సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు వినాయక అష్టోత్తరాలను పారాయణం చేసి తరించారు. అలాగే ఆలయావరణలోని శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. ఇటు కరీంనగర్లోని దోబివాడలో కొలువైన శ్రీ మడలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఆలయ ఆవరణలో చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వాలంకార శోభితులైన గౌరీ శంకరులను వెంచేపు చేసి గణపతి పూజ, నవగ్రహ పూజ, యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు గురువారం సాయంత్రం నాదినీరాజన వేదికగా జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందు చేసింది. శ్రీకాకుళంకు చెందిన స్వాతి సోమనాథ్ బృందం ప్రదర్శించిన నృత్యాభినయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 51,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.